తాజాగా సాక్షిని హైలైట్ చేసింది, బ్లాక్కి చెక్ పెట్టేందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నారన్నది. ఏది నిన్న వకీల్ సాబ్ తర్వాత ఎక్కువ ఛార్జీలు పెంచకూడదన్నది. ఇక్కడ బ్లాక్కి చెక్ పెట్టడం అనేది చాలా మంచి ఆలోచన, నో డౌట్. ఇదివరకటి రోజుల్లో బ్లాక్లో టికెట్లు అమ్ముకునేవాళ్ళు 100 రూపాయలు, 200, 300, 500 డిమాండ్ని బట్టి. ఇప్పుడు ఆ బ్లాక్లో వీళ్ళే టికెట్లు అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూటర్లోనూ ఎగ్జిబ్యూటర్లు. అందుకని వాళ్ళు మళ్ళీ సవాళ్ళకు కూడా పోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ బేసిక్గా ఏంటంటే బ్లాక్లో అమ్ముకోవడం అనేది డైరెక్ట్గా, ఇదివరకు వాడు బ్లాక్లో అమ్ముతున్నాడు అరెస్ట్ చేయండి, వీడు బ్లాక్లో అమ్ముతున్నాడు అరెస్ట్ చేయండి అని థియేటర్ వాళ్ళు ఫోన్లు చేసి పోలీసులు కంప్లైంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు థియేటర్ వాళ్ళే అధికారిక బ్లాక్ అనమాట, కాబట్టి దానికి పన్ను కడతారు, అంతే తేడా. ఇది ఒక ఆస్పెక్ట్. సేమ్ టైము ఈ బ్లాక్ అనేటువంటి దాన్ని ఆపేటప్పుడు ఎక్స్ట్రా షోస్ని ఆపాల్సిన పని లేదు కదా. జనాల్ని దోచుకోవడం ఎట్టవద్దు, ఒకడు పొద్దున్నే చూసినోడు రాత్రి దాకా అర్ధజన్సార్లు చూడడు కదా, ఆత్రం ఉండదు సినిమా చూడడానికి. ఎక్స్ట్రా షోస్కి అయితే అనుమతించవచ్చు కదా. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ కాన్సెప్ట్, ఇక్కడ రేట్లని నియంత్రించడానికి ప్రజాభిమానం కోసం సిద్ధంగా ఉన్నాం. మరి అదే సందర్భంలో అదే థియేటర్లలో మంచినీళ్ళ బాటిలు అదిరిపోతుంది, పాప్కార్న్ అని పిలువబడే పేలాల రేట్లు అదిరిపోతున్నాయి, అలాగే స్వీట్ కార్న్ అని పిలువబడే మొక్కజొన్న పొత్తుల రేట్లు అదిరిపోతున్నాయి. సమోసా బయట 10 రూపాయలు ఉంటే వాడి దగ్గర 70 రూపాయలు 80 రూపాయలు ఉంటుంది. మిగతాది ఆ బంగాళదుంపలు నంచుకునే అయ్యో ఇవన్నీ, అదే ఫింగర్ చిప్స్ ఇట్లాంటివన్నీ అంతే. బయట బంగాళదుంపలు కూరదే, బంగాళదుంపలు ఎప్పుడు తింటాం మనం ఇంట్లో, వాడు బంగాళదుంపలు దానికి ఏదో పేరు పెడతాడు ఫింగర్ చిప్స్ అనేసి, వాటికి అంతే 100లోనే ఉంటాయి. అలాగని ఇంట్లో పెట్టిన రేటుకి అక్కర్లేదు, లాభం రావాలి వాళ్ళకి, ఒక 20% లాభం హ్యాపీ. కానీ 100కి 500% రాకూడదు కదా. ఒక బయట కూల్ డ్రింక్ మనం 20 రూపాయలు తాగితే అది దగ్గర 200 రూపాయలు చెప్తాడు, అదేమంటే ఒక గ్లాసులో పోసిస్తాడు, అంతే తేడా. దాంట్లో లోపల ఉప్పు సగం ఐస్ గడ్డలే ఉంటాయి, ఆ పైన మిగతాది మనం చిన్న పెట్ బాటిల్ ఎంత ఉంటుందో అంతే పోస్తాడు అక్కడ. కాకపోతే మనకి ఒక పెద్ద గ్లాసులో పోసిస్తాడు, మనం తీసుకోవాలి. అవన్నీ దోపిడీనే కదా. తెలుగుదేశం హయాంలో కూడా ప్రయత్నం జరిగింది. అప్పుడు ముందు దీని మీద పీవీపీలో వాటిట్లో చెక్ చేసి ఆర్డర్లు కూడా వేశారు. అప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇస్తే దాన్ని అమలు చేస్తామని చెప్పేసి, రేట్లు తగ్గిస్తే అదే పెంచితే ఊరుకోమని చెప్పేసి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా బాగుందని కూడా అప్పుడు ప్రస్తావించుకున్నాం, మంత్రి గారు వెళ్ళి హడావిడి చేసి వచ్చారు. తీరా చూస్తే ఆ తర్వాత మళ్ళీ ఆచరణలో పెడితే ఒట్టు, అదే వింత. ఏదైనా సరే ఒక మా అన్ని థియేటర్లలో బ్లాక్ టిక్కెట్ల కంటే అతిపెద్ద దోపిడీ అదే. 150 రూపాయలు టిక్కెట్ పెడితే లోపల ఏదన్నా కాస్త కూర్చుని ప్రశాంతంగా తిందామంటే మినిమం 300 నుంచి 500 రూపాయలు అవుతుంది. దానికి 300 రూపాయలు టికెట్ పెట్టినా ఇది 500 అయిపోతుంది. ఒక ఫ్యామిలీ వెళ్తే ఒక మాల్స్ లాంటి వాటిలోకి 1000-1500 అయితే మినిమం కన్సర్న్ తినడానికి అవుతుంది. ఆ దోపిడీని కూడా అడ్డుకట్ట వేయగలిగితే శభాష్ అందరు, ప్రతి ఒక్కళ్ళు అంటారు, నో డౌట్. అందులో ఖచ్చితంగా ప్రతి ఒక్క మధ్యతరగతి ప్రేక్షకుడు సలాం చేస్తాడు.